ఒకరికి ఆపరేషన్ అయిందా, ఏదైంది మన దగ్గర నేను బయటది విద్యా కనబడుతుందా? అక్కడ ఉంటారు కదా జనాలు, ఇప్పుడు దాన్ని వీళ్ళు వాడుకుంటుందా? పవన్ పవన్ అండి కట్టుకున్నాడు అండి, అంటే పవన్ అండి ఫ్రీగా ఉంటాడు. ప్రతి సెవెన్ క్లాస్ ఇది అక్కడ కూడా 9 లక్షలతో కళ్యాణ మండపం చేయిద్దాం. ఇంకా మీ మంద మీకు చిన్న చిన్న లగ్గాలు ఉంటే బేబీ గారు కాదమ్మి. అరే మూడు సార్లు అయిపోయినాయి జిరాక్స్. సార్ ఈ జిరాక్స్ ఇది కొండ పోరాట జిరాక్స్ సార్. సంఘ సభ్యులు రాజు కప్పు అన్న రాజు కొట్టకపోతే మళ్ళా శాంతి కాదు. అది పోయిన ఇలా రెండవ దశ పెట్టాము దాంట్లో మరి నువ్వు ఒకటి కూడా చిన్నగా వచ్చింది వెళ్తుండే సార్, పెట్టాలి
వార్డ్ నంబర్ ఒక్క నిమిషం ఒక్క నిమిషం సంఘ సభ్యులు రైతుల కోసం మీ అందరికి తెలుసు, మరి ఆ పరిస్థితి నుండి ఇల్లీగల్గా కాకుండా ఆపత్రయంతో ఈరోజు అక్కడ డైరెక్టు చెరువు కూడా మన కవిత గతంలో శాంక్షన్ మన అనగా చేయించినారు. మరి ఇవాళ వాటికి మనం చేసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బంగాళ నాయకులందరికీ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు మనం అన్ని సంఘాలకు భూమి కొట్టుకున్నాం. అభివృద్ధి పనులకు మన స్థానిక శాసనసభ్యులు పూర్తి సహాయ సహకారాలతో గత 4 సంవత్సరాల నుంచి ఓడిపోయినప్పటికీ సార్ మన ప్రస్తుత మాజీ ఎంపీ గారి సహకారంతో అన్ని సంఘాలకు డిఎంఎఫ్పి నిధులు మంజూరు చేయించారు. మనకు ఎప్పుడూ అందుబాటులో ఉండే అన్ని సంఘాలకు పూర్తిగా డిఎంఎఫ్పి నిధులు మంజూరు చేయించారు. అవిటని ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. వివిధ గ్రామాలకు కూడా ఇచ్చారు. మన కాళేశ్వరం నీళ్లు ఎస్ఆర్ఎస్పికి అనుసంధానంగా చేసినందుకు మరి అన్ని చెర్లకు పూర్తి మన మండలంలోనే అన్ని చెర్లకు తూములు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. సారు సహకారంతో మన కవిత గారు ముఖ్యమంత్రి గారి సహకారంతో కాళేశ్వరం నీళ్లు ప్రతి చెరువుకు నింపాలనేటువంటిది మన ముఖ్యమంత్రి గారి కలను పూర్తిగా విజయవంతం చేయడానికి మన సారు పూర్తి సహాయ సహకారాలు అందిస్తారు. ఇప్పుడు వచ్చేటప్పుడే సారు మా చలిగల్ల కూడా ఒక చెరువు గురించి సారు ఉపాధ్యక్షులు మీ అందరికీ బాగా పరిచయం పులాసరాజు అని చెప్పి ప్రేమ తెలుసుకుంటారు. మన పులాసరాజు విజయ్ గారికి గంగాపుత్రులు అన్ని వర్గాల వారు ఇక్కడ కష్టపడబట్టి ఇవాళ లక్ష్మీపూర్ పేరుకు తగ్గట్టే ఒక లక్ష్మీ కళ ఉన్నది. అయినా కానీ మధ్యలో కొన్ని సంవత్సరాలు నీళ్లు లేక చాలా ఇబ్బంది పడ్డారు. గత ఎలక్షన్లో నేను ఓడిపోయినా కానీ ఈ గ్రామస్తులు నా పైన ఉంచిన ప్రేమ అభిమానం 2014 ఓట్ల రాజకీయాలు మనం పక్కకు పెట్టాలి. ఎప్పుడు కూడా దానికి సంబంధం ఉండదు. ఎందుకంటే 2014 నాకు అన్నిటికంటే తక్కువ ఓట్లు వచ్చిన ఊరు ఇది. కానీ ఎప్పుడు కూడా అట్లా ఆలోచన చేయలేదు. మీరు కూడా మళ్ళీ ఎన్నడూ కూడా నన్ను ఏదో ఓడగొట్టమన్నట్టు చూడలే. అన్ని వర్గాల వాళ్ళు కలుపుకపోయారు. రైతక్క సహకారం ఉండింది. మరి ఈ గ్రామం ముఖ్యంగా కలకలలాడాలంటే జలకళ ఉండాలి. దానికోసం కొంత ప్రయత్నంలో భాగంగా గుట్టలపల్లె కెనాల్ దగ్గర భూమి సమస్య ఉంటే అక్కడ రైతుతోటి ప్రత్యేకంగా ఇంతకుముందు రాజు చెప్పినట్టు నేను మహేందర్రెడ్డి కొందరం పోయి మాట్లాడి అని నాకు నా మిత్రుడు చిన్నప్పుడు చదువుకున్నప్పుడు శంకర్ని అడిగి కాలువ చేయడం జరిగింది. మరి నాకు బాగా తెలియదు కానీ మన అధికారులను ఆ చెరువు నిండుతలేదు ఇంకా రకరకాలుగా చేయాలంటే సార్ ఎండాకాలం ఏసంగి పంటకు కూడా మొన్నటిసారి కొన్ని నీళ్ళు వచ్చినాయి సార్ ఆ చెరువుకు. అది కాలువ కొద్దిగా రైతులు ఒక్కనే మనం రైతులను కొద్దిగా ఒప్పించుకుంటే మనం చేయొచ్చు. ఇంతకంటే ఎక్కువ పెద్దగా చేస్తే రైతులు ఒప్పుకుంటలేరు అన్నారు. అయితే ఇక్కడ నీళ్ళు రావడానికి ఇంకా 2-3 మార్గాలు ఉన్నాయి మీకు తెలుసు. జాప్తాపూర్ కాంచెడ్ నీళ్ళు వస్తుంది. నది నిండడానికి గతంలో ఇక్కడ మన రైతులు ఎల్దుర్తి దగ్గర మరి కడుపు కాలితే కొన్నిసార్లు కొన్ని పనులు చేసినట్టు చెరువు తెప్పి ఎంత ఇబ్బంది పడ్డారు మనకు తెలుసు. కాలువ తెప్పి చాలా ఇబ్బంది పడ్డారు మన రైతులు. మన గ్రామస్తులందరి కోసం ఒక 5-6 అయితే నానా యాతన పడ్డారు. దాంట్లో అప్పుడు మనం ప్రభుత్వ పరంగా అధికారులతో మాట్లాడి కొంత పర్సనల్ డబ్బు పెట్టి మళ్ళీ కెనాల్ రిపేర్ చేసినాం. ఇదంతా కుదరదని చెప్పి ఈసారి అక్కడ తూమె పెట్టించేసినాం. ఇక తూమె పెట్టించేసినాం. ఆ తూము ద్వారా ఇప్పటికే మన సూత్రం జాబ్తాపూర్ చెరువులకు నీళ్ళు వచ్చినాయి. అంటే కెనాల్ రాకుండా వర్షంతో వచ్చి రేపటి నాడు వస్తాయి. మళ్ళీ ఇంకొక సోర్స్ ఏం చూసామంటే రాంపూర్ పంప్ హౌజ్ అంటున్నారు. మీరు అందరు చూస్తున్నారు
అక్కడ కూడా రేపు కాళేశ్వర నీళ్ళు వచ్చిన తర్వాత మీరు అక్కడ వెళ్ళి చూస్తే పెద్ద పెద్ద మూటలకి వెళ్ళి నీళ్ళు వచ్చి చూస్తున్నాం. మొదటి దాని దగ్గర ఒక తూము కనబడుతుంది, జర దూరంకి వెళ్ళి చిన్న కనబడుతుంది, కానీ గజం తుమ్ములది ఫుల్ ప్రెషర్లు వస్తాయి. అంటే మొదటి చుక్క నీళ్ళు అలాగే పడగస్తాయి. కొద్దిగా దాని అవతల భూమి సమస్య ఉన్నది, అది విత్తన శుద్ధి కర్మాగారం ఎవరు అడిగింది కాదు, నేనే మాటిచ్చిన ప్రయత్నం చేసిన శంకుస్థాపన చేసాం. కానీ మనం ప్రయారిటీ కాలువల మీద కరెంటు మీద పెట్టినాం కాబట్టి పెన్షన్ల మీద పెట్టాడు, కొద్దిగా నిధుల కొరత వచ్చి స్లో అయిన మాట వాస్తవం. నేను వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు కూడా నాకు బాగా పరిచయస్తులు, వారు మనం చెప్పారు అన్ని రెడీ ఉన్నాయి, మొదటిది విత్తన శుద్ధి చేస్తే మనదే చేస్తాం, తొందరనే చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. ఈ బడ్జెట్లో పెట్టిస్తామని చెప్పి తెలియజేస్తున్నా. తప్పకుండా వారు పులాసకు వచ్చినప్పుడు వీలైతే ఇక్కడికి కూడా తప్పకుండా మనం తీసుకొద్దాం. మన ప్రియతమ నాయకురాలు కవిత గారు మీ అందరూ తెలియంది కాదు, ఇవాళ బీడీ కార్మికులకు పింఛన్ వస్తుందంటే ఒక్క వారి సెలవే, మనం ఎన్నడూ కూడా మర్చిపోవద్దు. దేశంలో ఇవ్వాలంటే కూడా ఏ ఒక్క బీడీ కార్మికులకు ఒక్క రూపాయి పెన్షన్ వచ్చింది లేదు, ఒంటరి మహిళలకు లేదు. ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు మన ప్రియతమ నాయకురాలు కవిత గారు చేసినారు. ఇలా సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ కూడా నేను చెప్పగానే, ఎందుకంటే ఆల్రెడీ టెండర్ల ప్రక్రియ దానికి వచ్చింది కాబట్టి అది 100% అయిపోతుంది. ఓసారి కొద్ది ఇంకా ముందు అంతే, ఇలా పులాసభ ఉందంటే ఎప్పుడో 78లో ఇప్పుడున్న తరం రాజకీయ నాయకులు వాళ్ళకి రాజకీయాలు అంటే తెలియనాడు భూసేకరణ ప్రారంభమైంది అంతేనా, 78 తర్వాత ఒక డెవలప్ అయితే వచ్చింది. అట్లనే మనం ఒక ప్రారంభం అయితే మొదలుపెట్టినాం, తప్పకుండా ఇవన్నీ కార్యక్రమాలు అయితే ఇవాళ వివిధ కుల సంఘాలకు ముఖ్యంగా పాతరెడ్డి సంఘం, కొత్త రైతు సంఘం, పాత రైతు సంఘం, రజక సంఘం, పద్మశాలి సంఘం, అంబేద్కర్ సంఘం, అదేవిధంగా ఎస్సీబీసీ సంఘానికి కూడా నిధులు శాంక్షన్ చేయించినాం. ఎస్సీబీసీ సంఘానికి 9,20,000 టెండర్ పూర్తయింది, దాన్ని కూడా అక్కడ మంచి కళ్యాణ మండపం చేసుకుందాం. మిగతా అన్నీ కూడా శంకుస్థాపన ఈరోజు చేసుకుంటా ఉన్నాం. ఈరోజు నన్ను ఆహ్వానించి స్వాగతించిన ఈ గ్రామ పెద్దలకు, రైతులకు, గ్రామస్తులకు, అక్క చెల్లెళ్లకు అందరికీ మరొక్కసారి హృదయపూర్వక నమస్కారం.